తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ బీదవాడి అదృష్టం ఒక ఊళ్ళో ఒక కాపు ఉండేవాడు అతను అతని భార్య ఎంతో ధర్మబుద్ధి కలవాళ్ళు అయితే వారికి గంపెడు పిల్లలుండటం చేత భార్యాభర్తలిద్దరూ ఒళ్ళు విరుచుకుని పనిచేసినా అందరి పొట్టలు నిండటానికి తప్ప మరేమీ ఉండేది కాదు ఏ పూట అయినా సంకటి తింటే ఆ వారికి విందే ఇంతగా తిండికి కటకటపడుతున్న ఆ కాపు దంపతులు ఆకలికుని వచ్చిన వారికి ఎన్నడూ లేదని ఎరుగరు తాము తాగే గంజిలోనే అతిథికి కూడా ఎంతో ప్రేమగా ఇంత పోసేవారు ఒకనాడు వాళ్ళిద్దరూ భోజనానికి కూర్చున్న సమయంలో ఒక బికారివాడు ఆకలితో మలమలమాడుతూ వచ్చాడు కాపు అతని భార్య తాము తాగబోతున్న గంజిలో నుంచి సగం సగం తీసి ఆ వాడికి పోశారు కొనప్రాణంతో ఉన్నట్టు కనిపించిన ఆ బికారి ఆ గంజి తాగి అమృతం తాగిన వాడిలాగా కోలుకున్నాడు వాడి ముఖానికి ఒక కళ వచ్చింది వాడు కాపుతో మీ దంపతుల వంటి పుణ్యాత్ములను నేనెక్కడా చూడలేదు మీరు గంజి చేసుకునే చట్టి పట్టుకురండి దానిని అక్షయపాత్రగా మారుస్తాను అని అన్నాడు కాపు తన చట్టిని తెచ్చి బికారికి ఇచ్చింది వాడు దాన్ని చేతబట్టుకొని ఏదో మంత్రాలు చదివి దానిపై మూకుడు ఉంచి ఇక మీరు తిండికి చావవలసిన అవసరం లేదు రాజుగారి వంటశాలలో తయారయ్యే ప్రతి వంటకము ఈ చట్టీలో మీకు దొరుకుతుంది అని చెప్పి ఆ క్షణంలోనే లేచి బయటకి వెళ్ళిపోయాడు దంపతులు ఈ బికారివాడి మాటలు నమ్మలేదు కాని వాటిని ఒక ఆశీర్వాదంగా మటుకు భావించారు అయితే ఆ రాత్రి కాపుభార్య చట్టి మీది మూకుడు ఎత్తేసరికి కమ్మని వాసనలు వెదజల్లుతూ చట్టి వంటకాలు వంటకాలున్నాయి అందరూ ఎక్కువెక్కువగా తిన్నప్పటికీ అవి లేదు అది నిజంగా రాజభోజనమే అది మొదలు కాపు దంపతులు వాళ్ల పిల్లలు ఆ చెట్టి ధమ్మాన తాము రాజభోజనాలు చెయ్యటమే కాక తమ ఇంటికి వచ్చిన అతిథులకు కూడా అదే భోజనం పెడుతూ వచ్చారు కాపు తన ఇంటికి వచ్చిన అతిథులతో అయ్యా నేను పెట్టే తిండిగాని దాన్ని గురించిగాని నన్ను ఎలాంటి ప్రశ్నలు వెయ్యకండి అని వేడుకునేవాడు అతని ఇంట భోజనం చేసిన వాళ్లు ఇతర చోట్లకు వెళ్లి ఫలానా రైతు పెట్టిన భోజనమే భోజనం మహారాజులకు తప్ప అటువంటి భోజనం దొరకదు అని చెప్పుకునేవాళ్లు కాపు ఇంట ఈ విధంగా జరుగుతూ ఉంటే అవతల రాజుగారి ఇంట వంటకాలు తరిగిపోతూ ఉండటం జరిగింది ఈ సంగతి మొట్టమొదటగా రాజుగారి వంటవాడు గమనించాడు వాడు రాజు కుటుంబానికి కావలసిన దానికంటే ఎక్కువగానే వండినప్పటికీ ఒక్కొక్కసారి వంటకాలు చాలీచాలకుండా ఉండేవి గిన్నె నిండా పాయసం తయారు మూత పెడితే వడ్డించే సమయానికి గిన్నెలో పాయసం వెలితిగా ఉండేది ప్రతిపూట ఇదే జరుగుతూ చేత వంటవాడు ఇదేదో దొంగ చేస్తున్న పని అనుకున్నాడు అయితే ఆ దొంగ ఎవడో వాడికి తెలియదు చివరకు వాడు జరుగుతున్న వింతను గురించి రాజుగారికి విన్నవించుకున్నాడు రాజుగారు మొదట వాడి మాటలు నమ్మలేదు తర్వాత ఆయన స్వయంగా పరీక్షించి వంటపాత్రలలో వంటకాలు తరిగిపోతూ ఉండటం గమనించాడు రాజు ఈ విషయాన్ని మంత్రితో చెప్పాడు మంత్రి కూడా స్వయంగా పరీక్షించి వంటకాలు తరిగిపోతున్నాయని చేసుకున్నాడు రాజుగారి ఇంటి రహస్యం గుట్టుగా ఉండదు ప్రతిపూట రాజుగారింటి వంటకాలు ఎవరో ఎత్తుకుపోతున్నారనే వార్త ఊరంతా పాకింది ఇంకోవేపున ఇంట రోజు రాజభోజనం చేస్తారన్న వార్త కూడా పాకింది ఈ రెండు పుకార్లు కలుపుకొని అర్థం చేసుకున్న వారికి రాజుగారింట మాయమయ్యే వంటకాలు ఎలాగో కాపు ఇంటికి చేరుతున్నాయన్న అనుమానం తల ఎత్తింది త్వరలోనే ఆ అనుమానం రాజుదాకాను మంత్రిదాకానూ వెళ్ళింది అసంభవం నేను విచారించాను ఈ కాపు ఊరి చివర ఒక గుడిసెలో ఉంటున్నాడు చాలా పేదవాడు కాని దేవుడిలాంటి వాడినని చెప్పుకుంటారు ఏమైనా వాడు ప్రతిపూట మన దివానానికి వచ్చి వంటకాలు మాత్రమే దొంగిలించుకుపోతున్నాడంటే అది నమ్మరాని విషయం అంత రహస్యంగా రాజభవనంలో రాగలవాడు ఎంత విలువైన వస్తువునన్నా ఎత్తుకుపోయి సుఖంగా బతకవచ్చు పూట పూట దొంగతనానికి రావటమంటే మాటలా అన్నాడు మంత్రి అయినా మనం వెళ్లి ఒక పూట వాడి ఇంట తిండి తింటే నిజం తెలిసిపోతుంది వాడు ఇంటికి వచ్చిన అతిథికి లేదన్నడుట అన్నాడు రాజు సరే రాజు మంత్రి మామూలు దుస్తులు ధరించి పెద్ద పెద్ద తలపాగాలు చుట్టి చేతకర్రలు పట్టుకొని ఎవరికీ తెలియకుండా కాలినడకన కాపు ఉండే ఇంటికేసి బయలుదేరారు బయలుదేరే ముందు వారు రాజుగారింట ఏమి కూరలు పాయసాలు అవుతున్నాయో వంటవాణ్ణి అడిగి తెలుసుకున్నారు అక్కడ కాపు ఇంట కాపు కుటుంబం వారంతా భోజనాలకు కూర్చోబోతుండగా ఇద్దరు ఆజానుబాహులు వచ్చి అయ్యా మేం పొరుగూరి రెడ్లం ఎండపడి వచ్చాం ఈ పూటకు కాస్త భోజనం పెట్టించగలరా అని అడిగాడు కాపులేచి వారిని ఎంతో ప్రేమతో ఆహ్వానించి వారికి కూడా ఆకులు వేయించి భార్య చేత వడ్డన చేయుస్తూ అయ్యలారా నేను పెట్టినది తిని వెళ్ళండి దయచేసి నన్నేమి ప్రశ్నలు వెయ్యవద్దు అని అన్నాడు ఆకులలో వడ్డన అవుతుండగానే అవి రాజుగారి ఇంటి వంటసాలలో చేసిన వంటకాలని మారువేషంలో ఉన్న రాజుకు మంత్రికి తెలిసిపోయింది వాళ్ళు భోజనం చెయ్యటానికి వచ్చిన వారు కారుగనుక కాపుతో శ్రీమంతులకు కూడా సాధ్యం కాని ఈ భోజనం నీకెట్లా దొరికింది అని అడిగారు దయచేసి నన్నేమీ అడక్కండి అన్నాడు కాపు చెబితేగాని మేము ముద్ద ఎత్తేది లేదు అన్నారు అతిథులు విధిలేక కాపు జరిగినదంతా చెప్పాడు రాజుగారికి అంతా వినేసరికి పట్టరాని ఆగ్రహం వచ్చింది ఆయన చివాలన లేచి తన చేతికర్రతో చట్టి పగలకొట్టి మంత్రిని వెంటబెట్టుకొని మారుమాట లేకుండా వెళ్ళిపోయాడు కాపు భార్య చెట్టి పెంకులు తడుగుతూ కంటికీ మంటికి ఏకధారగా ఏడవసాగింది ఊరుకోవే మనం ఎప్పుడూ రాజభోజనమే చేశామా ఏమిటి ఇవాళతో మనకు భోజనం సుఖం పూర్తి అయ్యింది మన కలలో గంజే ఉండనే ఉంది అని భర్త ఆమెను ఓదార్చాడు కాపు కుటుంబం వాళ్ల చెట్టి పగలకొట్టేసి ఇంటికి తిరిగి వెళ్లిన రాజుకు మంత్రికి ఆ పూట భోజనం లేకుండా పోయింది మహారాజా వంటకాలు పొయ్యి మీద పాత్రల్లో ఉండగానే మాయమవుతున్నాయి కావలిస్తే పాత్రలు చూడండి బయట అంతా మసి లోపల తోమినట్టు ఎలా ఉన్నాయో ఒక్కొక్క పాత్ర ఆరేసి సార్లు కూరలతో నించి మీద పెట్టాను క్షణంలో ఖాళీ అయిపోతున్నాయి అన్నాడు వంటవాడు రాజుగారు కాపు ఇంట భోజనం చేసి వచ్చినవాడైనాడు కాడు మంత్రి తన ఇంటి ఇంటినుంచి రాజకుటుంబానికి భోజనం పంపాడు కాని రాజుగారిల్లు చేరేసరికి ఆ వంటకాలు కూడా మాయమయ్యాయి తాను చేసిన అన్యాయం కట్టి కుడుగుతున్నదని రాజుకు తెలిసివచ్చింది ఆయన మంత్రితో సహా కాపు ఇంటికి వెళ్ళి కాపు కాళ్లపై పడి నేను కోపావేశంలో చేసిన దుర్మార్గాన్ని క్షమించాలి మీ చట్టి పగలకొట్టినందుకు పరిహారంగా పెద్ద మాన్యం ఇస్తాను ఇక నుంచి మా ఇంటి వంటసాలే మీ వంటసాల రోజూ మా ఇంట చేసే వంటకాలలో సగం మీ ఇంటికి పంపుతాను నన్ను నా కుటుంబాన్ని తిండికి మార్చి చంపితే మీకేం లాభం అని ప్రాధేయపడ్డాడు కాపు కంగారుపడి అయ్యా నేను మీకేమీ చెయ్యలేదు చెట్టి పగిలిందని నా భార్య ఏడుస్తుంటే గంజి బతుకుదాం లేమని చెప్పాను మీకు అన్యాయం జరిగితే అది నా వల్ల జరగలేదు మిమ్మల్ని క్షమిస్తే నాకు చెట్టి ఇచ్చిన మహానుభావుడే క్షమించాలి అని అన్నాడు తన వంటలో సగం కాపుకిస్తానన్నాక రాజుగారి వంటసాలలో చేసిన వంటకాలు చేసినట్టున్నాయి కాపు రాజుగారిచ్చిన మాన్యంతో సుఖంగా జీవిస్తున్నప్పటికీ వారికి రాజభోజనం పూట పూట వస్తూనే ఉండేది ఆ విధంగా ఆ కుటుంబానికి మూడు తరాల పాటు జరిగింది